ఒకరోజు కిమ్మ కళ్ళోకి వచ్చి, ఎరాలుడు ఎప్పుడు నా గురించి వీడియోస్ చేస్తావా, మీ అత్తేం పాపం చేసింది తన గురించి కూడా ఒక వీడియో చేయొచ్చు కదా అని అడిగాడు. కిమ్మ అడిగిన తర్వాత కాదనలేకపోయాను, కాదనే ధైర్యం కూడా లేదు. కిమ్మవది నాది కట్టప్ప బాహుబలి లాంటి రిలేషన్, మామ గురించి తెలిసిందే కదా, ఏది ఓ పట్ట నొప్పుకోడు. కేవలం కిమ్మ అడిగాడనే ఈ వీడియో చేస్తున్నాను. కిమ్మవ గురించి మనందరికీ తెలిసిందే, దేశాన్ని ఒంటి చేత్తో పాలిస్తాడు, తన మాటే శాసనం, తను ఎంత చెప్తే అంత. దేశ ప్రజలకి ఎలాగూ కిమ్ వల్ల కష్టాలు తప్పవు, బట్ తన భార్యకు మాత్రం ఫుల్ ఫ్రీడమ్ ఉంటుందేమో అని మీరు అనుకోవచ్చు, బట్ రియాలిటీ అది కాదు. తను కూడా ఫుల్గా కిమ్ కంట్రోల్లో ఉంటుంది. కిమ్మమ్మ తన భార్యకి పెట్టిన స్ట్రిక్ట్ రూల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. నెంబర్ వన్, నేమ్ చేంజ్, రీ సోల్జు. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? బహుశా ఎప్పుడు వినకపోవచ్చు. కిమ్మమ్మ భార్య పేరు రీ సోల్జు. జనరల్గా అమ్మాయిలకి పెళ్ళైన తర్వాత భర్త ఇంటి పేరును కానీ లేదా చివరి పేరును కానీ పెట్టుకుంటారు, ఇది సర్వసాధారణం. రీసోల్జు విషయంలో కూడా అది జరిగింది. కిమ్మవతో పెళ్ళైన తర్వాత తన పేరు మారింది, బట్ ఫర్ ఎ చేంజ్ కిమ్మవ తన పూర్తి పేరునే మార్చేశాడు. పుట్టినప్పుడు తన పేరు రీసోల్జు కాదు, నిజానికి తన ఒరిజినల్ పేరేంటో ఎవ్వరికీ తెలియదు. నార్త్ కొరియన్ గవర్నమెంట్ తన విషయాలన్నీ చాలా సీక్రెట్గా ఉంచుతుంది. పెళ్లికి ముందు తన జీవితం ఏంటో ఎవ్వరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తారు. నార్త్ కొరియా ప్రజలకి తన రియల్ నేమ్ ఏంటో తెలియదు. ఇంకా విచిత్రం ఏంటంటే తన పుట్టినరోజు కూడా తెలియదు. పెళ్ళై 10 సంవత్సరాల పైనే అవుతున్నా తన గురించి అన్ని విషయాలు నార్త్ కొరియా చాలా సీక్రెట్గా ఉంచుతుంది. కామన్గా ప్రపంచంలో ఎక్కడైనా దేశ ప్రధాని భార్య కుటుంబం గురించి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. ఒక రూమర్ ప్రకారం రీసోల్జు గొప్పింటి బిడ్డని, తన తండ్రి ప్రొఫెసర్ అని, తల్లి డాక్టర్ అని చెప్తారు. ఇది ఎంతవరకు నిజమో ఆ దేశ ప్రజలెవ్వరికీ తెలియదు. నెంబర్ 2, పాస్ట్ లైఫ్. దేశ అధ్యక్షుని భార్య అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు అస్సలు నమ్మలేరు. పెళ్లి కాకముందు రీసోల్జు నార్త్ కొరియా యూత్ స్టూడెంట్ కోఆపరేషన్ గ్రూప్లో చీర్ లీడర్. ఈ ఫొటోస్ 2005లో తీసినవి. నార్త్ కొరియా నేషనల్ టీమ్కి చీర్ లీడర్గా చైనాలో చాలా ప్లేసెస్ కూడా వెళ్ళింది. ఉన్సాహు ఆర్కెస్ట్రాలో తను చాలా టాలెంటెడ్ సింగర్, చైనాలో చదువుకుంది, సౌత్ కొరియాలో చాలా పర్ఫార్మెన్స్లు కూడా ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ తనకు పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడే మన కిమ్మవ చూసి మనసు పారేసుకున్నాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కిమ్మో పడ్డానండి ప్రేమలో మరి. ఒక కథనం ప్రకారం తన పాస్ట్కి సంబంధించిన విషయాలన్నీ మాయించేయమని నార్త్ కొరియా అఫీషియల్స్కి కిమ్మవ ఆర్డర్స్ వేశాడు. తన పర్ఫార్మెన్స్లో ఉన్న సీడీలు, యూఎస్బీలు, ఆడియో క్యాసెట్లు అన్నింటినీ ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసి మాయించేశారు. తన పాస్ట్ గురించి చిన్న ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. ఇంకా షాకింగ్ ఏంటంటే ఉన్సాహు ఆర్కెస్ట్రాలో మిగతా 9 మందిని తన పాస్ట్ లైఫ్ ఎక్కడ లీక్ చేస్తారనే భయంతో వాళ్ళందరినీ చంపేశారు. ఈ విషయాన్ని సౌత్ కొరియా స్పై చీఫ్ స్వయంగా బయటపెట్టాడు. కిమ్ మామూలుడు కాదు రోయ్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే దాని మీద కొంచెమైన అవగాహన ఉండాలి. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. మోతీలాల్ ఓస్వాల్ వారు మనకి ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇది 30 సంవత్సరాల నుండి ఉన్న నమ్మకమైన సంస్థ. మీకు పర్సనల్ స్టాక్ అడ్వైజర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఎప్పుడు ఏ షేర్స్ కొనాలి, ఏ షేర్స్ అమ్మాలని మీకు గైడెన్స్ ఇస్తారు. నో అకౌంట్ మెయింటెనెన్స్ ఫీజ్. అకౌంట్ ఓపెన్ చేయగానే 25,000 రూపాయల విలువైన ఏఐ బేస్డ్ టూల్స్, 3,000 రూపాయల విలువైన డిస్కౌంట్ కూపన్స్, 1,000 రూపాయల విలువైన బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు మోతీలాల్ ఓస్వాల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెంబర్ 3, ప్రెగ్నెన్సీ. కొరియన్ కల్చర్లో ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే వాళ్ళకి పనుల నుండి పూర్తిగా విశ్రాంతి ఇస్తారు, ఇంట్లో పని కూడా చేయనీరు. రీసోల్జు విషయంలో ఈ రూల్స్ ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా కొన్నిసార్లు నెలల తరబడి పబ్లిక్లోకి రాకుండా మాయమైపోతుంది. తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పబ్లిక్లోకి అస్సలు కనిపించకూడదు. ఇది తప్పనిసరిగా పాటించాల్సిన రూల్. కొన్నిసార్లు నెలల తరబడి కనిపించకపోయేసరికి రీసోల్జుకి ఏమైనా అయిందేమో అని ప్రజలు అనుకునేవాళ్ళు. ఇలా కనిపించినప్పుడు తను ప్రెగ్నెంట్ అయినా అయి ఉండాలి, లేకపోతే కిమ్మా ఏదైనా చేస్తుండాలి అనుకునేవారు. తన పిల్లల గురించి అయితే ఇంకా సీక్రెట్గా ఉంచుతారు. అమెరికన్ బాస్కెట్బాల్ ప్లేయర్ డెన్నిస్ రోడ్మ్యాన్ 2013లో నార్త్ కొరియాకి వెళ్ళినప్పుడు రీసోల్జు ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చింది అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ పాపతో పాటు ఇంకో 2 పిల్లలు ఉన్నారు అని అంచనా. బట్ కిమ్మావకి రీసోల్జుకి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఎవ్వరికీ తెలియదు. మేబీ ఒక పర్పస్ కోసం కిమ్ పర్సనల్ లైఫ్ని సీక్రెట్గా ఉంచుతున్నారు. నార్త్ కొరియాని సేమ్ ఫ్యామిలీ 3 జనరేషన్స్ నుంచి పాలిస్తున్నారు. కిమ్ తాత, కిమ్ నాన్న, ఇప్పుడు కిమ్. ఇది కోయిన్సిడెన్స్ కాదు, అక్కడ చట్టం. నార్త్ కొరియాని కిమ్ డైనాసిటీ బ్లడ్ లైన్ వాళ్లే పాలించాలని వాళ్ళ చట్టం. కానీ పరిపాలించేది మాత్రం ఖచ్చితంగా మగవారై ఉండాలి. సో నార్త్ కొరియాకి 4th జనరేషన్ లీడర్ని ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ
రీసోల్జు కిమ్మావ్ మీద ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 2010లో 2013లో ఇద్దరు ఆడపిల్లల్ని జన్మించారు. 2017లో బాబు పుట్టాడని సమాచారం. నెంబర్ 4 డివోర్స్. జనరల్ గా భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండకూడదు అనుకున్నప్పుడు విడాకులు తీసుకుంటారు. బట్ రీసోల్జుకి మాత్రం ఆ అవకాశం లేదు. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా జీవితాంతం కిమ్మావ్తోనే ఉండాలి. కిమ్ డైనాస్టీ రూల్స్ ప్రకారం తనకి డైవర్స్ అడిగే హక్కు లేదు. కానీ కిమ్ ఫ్యామిలీ లాలో మాత్రం అక్రమ సంబంధం ఉంటే డైవర్స్ తీసుకోవచ్చు అని ఉంటుంది. బట్ కిమ్మావకి 200 మందితో ప్లెజర్ స్క్వాడే ఉంది. సో ఈ లాస్ తనకి వర్తించవు. మై లైఫ్ మై రూల్స్. నెంబర్ 5 మ్యారేజ్. రీసోల్జు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోలేదు. కిమ్ నాన్న కిమ్ జాంగ్ ఇల్కి 2008లో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంకా ఎక్కువ రోజులు బ్రతకను అనే విషయం ఆయనకు అర్థమైంది. చనిపోయేలోపు కిమ్ మావను ఒక ఇంటి వాడిని చేయాలి అనుకున్నాడు. అందుకే రీసోల్జుని పెళ్లి చేసుకోమని కిమ్ మావకి ఆర్డర్ వేశాడు. అంత పెద్ద నీ అంత ఆర్డర్ వేసినప్పుడు ఎవరైనా తల వంచి పాటించాల్సిందే. ఇన్ కేస్ ఎదురు తిరిగితే వాళ్ళకి సావే. సో ఇక్కడ రీసోల్జుకి వేరే చాయిస్ లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా కిమ్మావను పెళ్లి చేసుకోవాలి. సో రీసోల్జుది ఫోర్స్డ్ మ్యారేజ్. నెంబర్ 6 ఫ్యామిలీ. రీసోల్జుకి పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూడలేదు, కలవలేదు. తను కూడా గొప్పింటి ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా జీవితంలో వాళ్ళ ఫ్యామిలీని కలవకూడదని వాళ్ళు రూల్స్ పెట్టారు. పెళ్ళై 10 సంవత్సరాలు పైన అవుతున్న ఒక్కసారి కూడా అమ్మా నాన్న చూడటానికి అనుమతించలేదు. చాలా ఘోరం కదా. వాళ్ళ పేరెంట్స్ చనిపోయినా కూడా తనకి తెలియదు. లైఫ్ లాంగ్ ఇంకా తన ఫ్యామిలీని మర్చిపోవాలి. ఎంత ఘోరం ఏంట్రా కిమ్మో. నెంబర్ 7 డ్రెస్ కోడ్, హెయిర్ స్టైల్. మామూలుగా నార్త్ కొరియా ప్రజలకి కొన్ని హెయిర్ స్టైల్సే ఉంటాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ డిప్ప కటింగ్లే కొట్టించుకోవాలి. జస్ట్ ప్రజలకే కాదు, దేశంలోని ఫస్ట్ లేడీకి కూడా తన సొంతగా ఇష్టాలు ఉండకూడదు. తను వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకు మొత్తం ముందే డిసైడ్ చేస్తారు. బట్ ఏ మాట కామాట, తన డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నార్త్ కొరియాలో తను ఫ్యాషన్ ఐకాన్. నెంబర్ 8 పబ్లిక్ అపీరియన్స్. రీసోల్జు పబ్లిక్ అపీరియన్స్ కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పబ్లిక్ ఈవెంట్స్లో ఒంటరిగా కనిపించడానికి అనుమతించరు. మామూలుగా వేరే కంట్రీస్లో ఫస్ట్ లేడీని కొన్ని ఈవెంట్స్కి కానీ ఫంక్షన్కి కానీ చీఫ్ గెస్ట్గా పిలుస్తూ ఉంటారు. సో వాళ్ళు సింగిల్గానే వెళ్తారు. బట్ ఇక్కడ రీసోల్జుకి మాత్రం ఆ అవకాశం లేదు. బయటికి వచ్చేదే తక్కువ, వచ్చినా కూడా కిమ్మావ పక్కనే ఉండాలి. తన పిల్లలనైతే పబ్లిక్ కంట్లో పడకుండా దూరంగా ఉంచారు. ఇంటర్నెట్ ఇంత డెవలప్ అయిన రోజుల్లో కూడా వాళ్ళ పిల్లలకి సంబంధించిన ఒక ఫోటో కూడా కనిపించలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు సీక్రెట్స్ ఎంత బాగా మెయింటైన్ చేస్తారో. నెంబర్ 9 ప్రెస్ కవరేజ్. నార్త్ కొరియాలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అస్సలు ఉండదు. కిమ్మావ పర్మిషన్ లేకుండా ఎవ్వరు రీసోల్జు ఫోటోని అస్సలు తీయకూడదు. ఇన్ కేస్ రీసోల్జు ఫోటో తీయాలనుకుంటే దానికి ముందుగానే కిమ్మావ పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ లేకుండా రీసోల్జు ఫోటో తీశారంటే వాళ్ళకి కాలం చెల్లినట్టే. కొన్నిసార్లు అయితే కిమ్మావతో ఉన్న ఫొటోస్ని కూడా ఎడిట్ చేసి రీసోల్జుని తీసేసేవారు. ప్రెస్ ఎప్పుడు తనకు అటెన్షన్ ఇవ్వదు, తనకి రావాల్సిన గుర్తింపు కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు వీడియోని ఎంజాయ్ చేస్తుంటే ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెంబర్ 10 కిమ్మావని పెళ్లి చేసుకోకముందు చైనాలో చదువుకుంది, సౌత్ కొరియాలో చీర్ లీడర్గా వెళ్ళింది అని మనకు తెలుసు. బట్ పెళ్ళైన తర్వాత ఇంతవరకు నార్త్ కొరియా దాటి కాలు బయట పెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ పెట్టే ఫ్రీడమ్ తనకు లేదు. దేశానికి ఫస్ట్ లేడీ అయినా తనకి ఫ్రీడమ్ లేదు. ఇష్టంగా ఏ పని చేయలేదు. ఆధునిక యుగంలో కూడా ప్రజల కళ్ళల్లో పడకుండా దాస్తున్నారు. ఇంతకంటే ఘోరం ఏముంటుంది చెప్పండి. ఏంట్రా కిమ్ కొంచెమైనా న్యాయం ఉంది అసలు నీకు? నీకేమో అంత ఫ్రీడమ్, అత్తకేం ఫ్రీడమ్ ఇవ్వ, కొంచెమైనా ఫ్రీడమ్ ఇవ్వాలి కదరా, ఇంత స్ట్రిక్ట్గా ఉండాలా నువ్వు, రాస్కిల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.